ఏఐసీసీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు చట్టాలను వ్యతిరేకంగా పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా రాజ్భవన్ ఘోరావ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అడుక్కున్నారు. సెక్రటేరియట్ వద్ద అదుపులోకి తీసుకుని బేగం బజార్ పిఎస్కి పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ బీజేపీ నాయకులు దేవుళ్ల పేరు చెప్తూ ఒకవైపు రాజకీయ డ్రామాలు చేస్తుందని, మరోవైపు రైతులు పొట్టగొట్టే విధంగా రైతు చట్టాలు తీసుకొచ్చారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయన్నారు. మోడీ అండర్లో కేసీఆర్ పనిచేస్తూ రైతులకు మోసం చేస్తున్నారని, మోడీకి మద్దతుగా కేసీఆర్ కాంగ్రెస్ ఉద్యమాన్ని పోలీసులతో అణిచివేస్తున్నారన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజల పొట్టగొడుతున్నారని, అరెస్ట్ చేసి కేసులు పెట్టినా రైతు పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. మోడీ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము రైతుల కోసం పోరాడుతుంటే పోలీసులతోటి ఉద్యమాన్ని అణిచివేసే కార్యక్రమాన్ని ఇటు కేసీఆర్ మోడీ డైరెక్షన్ లో, అమిత్ షా డైరెక్షన్ లో కేసీఆర్ కేసీఆర్ పోలీసు రైతుల కోసం పోరాడుతున్న కాంగ్రెస్ నాయకులను ఉద్యమాన్ని అణిచివేస్తున్నారా? ఏది ఏమైనా రైతుల కోసం పోరాటం ఆగదు. రైతులను లట్టి విరిచే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం, కేసీఆర్ మోడీ అమిత్ షా ఇమ్మడి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నాయకత్వంలో దేశంలో రాష్ట్రంలో రైతుల పక్షాన రైతుల కోసము ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జాతీయ స్థాయిలో ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులు పెట్టుకోవాలి, పర్యటన చేసుకొని కనీస మద్దతు ధరను చేరుతుంది. మూడు, ఏ ప్రభుత్వం అయితే పెట్టుబడులకు అనుగుణంగా కనీస మద్దతు ధరని చేరుతుందో, కేసీఆర్ గారు మోడీ గారితో ఏదైతుందో తన అక్రమ సంపాదన కట్టాలి కొరకు మోడీ గారి దగ్గర పొరుగుదారులు పెట్టడమే కాదు రాజ్యాంగాన్ని బలిపేరులతో తిరగబడుతున్నా. దయచేసి కనీస మద్దతు ధర పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండే విధంగా ఉత్తర వ్యవసాయ చట్టం అండగా నిలబడ్డది ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో